తెలుసుకుందాం. నటికుమార్ గారు, ఏంటి మీ మీ వైపు నుంచి మీరు ఇచ్చేటటువంటి రెస్పాన్స్ ఏంటి? ఎగ్జిబిటర్లు చేసినటువంటి డిమాండ్ కావచ్చు, వాళ్ళు వాళ్ళ సమస్యలను చెప్తున్నటువంటి పరిస్థితులు. నేను ఒక ఎగ్జిబ్యూటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక ప్రొడ్యూసర్గా ఎగ్జిబ్యూటర్లు డిమాండ్ నేను ఆమోదిస్తా, కానీ ఎంతమంది ఆ మాట మీద నిలబడతారో దాంట్లో ఉన్న సమాధానం చెప్పాలా? దిల్రాజు గారు నేను రెంట్ కేయమంటే వేస్తారా, మళ్ళా పర్సంటేజ్ వేస్తామని సినిమా ఆపేస్తారా? మళ్ళా సునీల్ గారు నేను రెంట్ కేయమంటే వేస్తారా, పర్సంటేజ్ వేయమంటే ఆపేస్తారా? ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఇద్దరే ఇద్దరు ఇద్దరు ఉన్నారండి, ఒకటి సునీల్ నారాయణ గారు, ఒకటి దిల్రాజు గారు ఆఫీస్. ఈ రెండు ఆఫీసులు తప్ప మూడో ఆఫీసు మైత్రి. ఈ మూడు ఆఫీసులు తప్ప ఇంకొక ఆఫీస్ ఉందా? ఏ సినిమాలు వేయాలన్నా ఎగ్జిబ్యూటర్కి డిస్ట్రిబ్యూటర్కి ప్రొడ్యూసర్కి అవినాభావ సంబంధాలు ఉంటాయి. ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఈ సినిమా వీళ్ళకి ఇస్తే వాళ్ళు సినిమా వేస్తారు. ఇప్పుడు దాకా పెద్ద సినిమాలు రెంట్లకు వేశారు. ఏమంటే ఆ మాట చెప్పాలన్నా డిస్ట్రిబ్యూటర్ చెప్పిన మాటే వినాలి, వినకపోతే ఆ థియేటర్ను అంత అందంగా కట్టుకోండి, ఎన్ని వందల కోట్లు పెట్టండి, సినిమాలో కంటెంట్ లేకపోతే మనం ఏం చేస్తాం? కంటెంట్ వచ్చి సినిమా వేస్తేనే ఆ థియేటర్కి అందం, ఆ ఊరికి అందం, ఆ ఏరియాకి అందం. ఆ ఏరియాలో నేను చాలా అందంగా కట్టుకున్నానంటే సినిమా లేదనుకోండి, అక్కడ ఎందుకు వస్తారు, ఎవరు చూస్తారు చెప్పండి? ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అనేవాడు సినిమా ఇవ్వాలి, నీకు సినిమా నేను వెయ్యను అని నేను డిమాండ్ చేస్తే నువ్వు వెయ్యకపోతే పక్కోడు వేస్తాడు. ఇప్పుడు మొన్న 17 తారీఖున 10 రోజులు థియేటర్ బంద్ అన్నారు. ఎన్ని థియేటర్ బంద్ చేశారు నాకు చెప్పండి? ఇప్పుడు దాంట్లో బాల గోవింద రాజు గారు సంతకం పెట్టిన సుదర్శన్ భూమి బంద్ చేశారా? మన దేవి బంద్ చేశారా? సంజయ్ బంద్ చేశారా? మన ఏ బది శాంతి థియేటర్ బంద్ చేశారా? సప్తగిరి బంద్ చేశారా? మీరు చెప్తున్న దాంట్లో రెండు అంశాలు కనపడుతున్నాయి. ఒకటి, ఈ ఎగ్జిబిటర్లకి ఇలా డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి లేదని ఒకటి అర్థమవుతుంది. రెండోది, వాళ్ళందరిలో ఐకమత్యం లేదని చెప్పి ఒక పాయింట్ అర్థమవుతుంది. నేను అదే కదా ఇప్పుడు నేనేమంటున్నానంటే, సంతకం పెట్టిన బాలగోవిందరాజు గారు 10 రోజులు బంద్ చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు కదా, థియేటర్ 10 రోజులు బంద్ చేసేస్తున్నాం అంటే సోషల్ మీడియాలో వదలగొట్టారు కదా, దాని వల్ల నిర్మాతలు సర్వనాశనం అయిపోయారు కదా. ఆ నిర్మాత సినిమా తీసిన చిన్న నిర్మాత అవ్వచ్చు, పెద్ద నిర్మాత అవ్వచ్చు, మీ సోషల్ మీడియాలో సినిమాలు థియేటర్ బంద్ అంటే జనాలు రావడం మానేశారు కదా. మరి దాని వల్ల ఆ నిర్మాత నష్టపెట్టారే కానీ మీరేమైనా స్టాండర్డ్ ఉన్నారా? మీ దాంట్లో ఐకమత్యం ఉందా? మరి మీరు బంద్ అన్నప్పుడు బంద్ చేయాలి కదా థియేటర్లు, ఎందుకు చేయలేదు చెప్పండి? ఇప్పుడు కూడా మరి ఇప్పుడు కూడా అన్ని ఓపెనే ఉన్నాయి సార్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సినిమాలో జనాలు వస్తే సినిమా థియేటర్లు ఓపెన్ చేస్తాం, జనాలు రాకపోతే మనం ఏమీ చేయలేము. ఇందాక ఎవరో చెప్తున్నారు కరెక్ట్, అది కంటెంట్లో థియేటర్ జనాలు వస్తేనే మనం థియేటర్ సినిమా వేయగలుగుతాం. ప్రతినిధి 2 అని నేను వేసాను, 372 థియేటర్లు వేసాను సినిమా ప్రతినిధి 2 అని ఒక సినిమా. మీకు నారా రోహిత్ గారిది సినిమా, టీవీ5 మూర్తి గారి డైరెక్షన్ వేస్తే ఆ సినిమా 400 థియేటర్లు వేస్తే థియేటర్ జనాలు రాలేదు, 200 థియేటర్ షోలు పడలేదు. సినిమా చాలా బాగుంది, థియేటర్ జనాలు రాకపోతే మేము ఏం చేస్తాం చెప్పండి? మీరే అంటున్నారు కదా సార్ కంటెంట్ బాగుంటే సినిమా చూడడానికి జనాలు వస్తారని చెప్పి, ఇప్పుడు కంటెంట్ బాగుంది సినిమా కూడా రావట్లేదు. ఆగండి, కంటెంట్ బాగుంది అంటే మనకి 5 నెలలు ఒక దరిద్రం ఏంటంటే ఎలక్షన్స్ ఆడేవాడి, ఐపీఎల్ ఆడేవాడి, ఎండలు విపరీతంగా ఉన్నాడేవాడి, అన్ని కూడా మాకు అన్ని ఎచ్చుబడ్డకే దెబ్బ తగులుతాయి. ఇప్పుడు సినిమా డేట్ వద్దన్నాం మేము, ఎలక్షన్ సినిమానే వేసారు కానీ ఆ డేట్ వద్దన్నాం. ఎందుకంటే వీరందరూ జనాలు ఆడేవాళ్ళు ఉండి, ఎలక్షన్ ఆడేవాళ్ళు ఉండి ఎందుకు థియేటర్కి వస్తారు సార్? సినిమా ఒక మాట, థియేటర్కి జనాలు ఎందుకు రావాలి? మనం టైం ఆ టైం కాదు ఏంటంటే ఒక రిలాక్స్ కోసం వస్తారు. రిలాక్స్నెస్ ఎక్కడ ఉంది? ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు అంతే కదా, ఎంటర్టైన్మెంట్ అండ్ రిలాక్స్నెస్, రిలాక్స్నెస్ ఎక్కడ ఉంది ఇక్కడ? ఎంటర్టైన్మెంట్ ఎక్కడుంది అంటే నేనేమంటున్నానంటే, సినిమా పెద్ద సినిమాలు అయితే ఇప్పుడు వస్తే మళ్ళా మార్కెట్లో జనాలు వస్తారు. ఇప్పుడు మా పరిస్థితి ఎలాగొచ్చింది తెలుసండి, ఎగ్జిబ్యూటర్ పరిస్థితి, ఎగ్జిబ్యూటర్ పరిస్థితి ఎలాగొచ్చిందంటే కరోనా టైంలో ఎలా ఉంది, కరోనా అయిపోయిన తర్వాత పెద్ద సినిమాలు రిలీజ్ అయితే థియేటర్కి జనాలు వచ్చేవారు అన్న టైప్ అయిపోయింది మా బతు. చిన్న సినిమాలకి థియేటర్కి జనాలు రావట్లేదు. అలాగని చెప్పేసి మనం పబ్లిక్గా మనం అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు, థియేటర్లో సినిమా జనాలు వస్తే సినిమా వేస్తాం లేకపోతే థియేటర్ మూసేస్తాం. ఇది 4 నెలలు 5 నెలలు చేస్తున్న పని ఇదే. అనుమానం గుంటూరు కారణం తర్వాత ఎన్ని సినిమాలు వచ్చాయి చెప్పండి? అవును, సినిమాలు కూడా లేవులేండి మధ్యలో. ఫ్యామిలీ స్టార్ వచ్చింది, సూపర్ ఫ్లాప్ అయింది, డీజేటీలు వచ్చింది, మాకు మొత్తం 10-18 ఈ మధ్య కాలంలో కాస్త కూస్తాడు. డీజేటీలు ఒకటే పెద్ద సినిమా, చిన్న సినిమా అంటే అన్ని థియేటర్లు రాదు కదా, ఒక థియేటర్ 2 థియేటర్లు వస్తుంది కానీ అన్ని థియేటర్ అన్ని 100 థియేటర్లు రాదు కదా. అవును, అలాంటప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఎగ్జిబ్యూటర్లు ఎవరైతే అసోసియేషన్ పెట్టారో అందరూ నా ఫ్రెండ్సే, నాకు కావాల్సిన వాళ్ళే. నేనేమంటున్నానంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టిన, అసోసియేషన్ లో ప్రెస్ మీట్ పెట్టిన, మీ మీటింగ్ మీరు కట్టుబడి లేరు.
ఐకమత్యం లేదంటారు. ఐకమత్యం లేదు, మరి జిఆర్లో బంద్ అని మీరు ఎందుకు అనౌన్స్ చేశారు? తప్పది. మీరు వితౌట్ ఇంటిమేషన్ మీరు ఆల్రెడీ తెలంగాణ ఛాంబర్ కి మీరు డెడ్ లైన్ ఎలా పెట్టారు లెటర్ ఇచ్చి? అలా మీరు డెడ్ లైన్ ఛాంబర్ కో కౌన్సిల్ కో మీరు ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆల్ ఆఫ్ ది సడన్ 16వ తారీఖు నాడు మీరు రేపు నుంచి థియేటర్లు మూస్తామని ఎందుకు చెప్పారు? ఇది తప్ప కాదా? ఇప్పుడు ఒక నిర్మాత సినిమా ఆపుకోవాలనుకోండి, మాకు చెప్తేనే కదా మేము నిర్మాత ఆపుకుంటాం, మాకు చెప్తేనే కదా మేము ప్లానింగ్ చేసుకుంటాం. ఇప్పుడు పబ్లిసిటీ వేసేసి మార్కెట్ లో రోడ్డు మీద పబ్లిసిటీ వేసి ఆ నిర్మాత చిన్న నిర్మాత అవనండి పెద్ద నిర్మాత అవనండి, ఇక్కడ చిన్న పెద్ద ఉండదు. ఆడితే పెద్ద సినిమా, ఆడకపోతే చిన్న సినిమా. అలాంటప్పుడు ఆ నిర్మాత నష్టపోడా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి ఇప్పుడు డెడ్ లైన్ పెట్టారు. మీరు నిర్మాతగా మాట్లాడుతున్నారు, ఎగ్జిబిటర్ గా మాట్లాడుతున్నారా? నిర్మాతగా మాట్లాడుతున్నాను, ఎగ్జిబ్యూటర్ గా మాట్లాడుతున్నాను, డిస్ట్రిబ్యూటర్ గా మాట్లాడుతున్నాను. నాకు మూడింటిలో నేను ఉన్నాను, ఒక టెక్నీషియన్ గా కూడా మాట్లాడగలుగుతాను. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను టెక్నీషియన్ గా వచ్చాను, నేను డిస్ట్రిబ్యూటర్ అయ్యాను, ఎగ్జిబ్యూటర్ అయ్యాను, నిర్మాత అయ్యాను. కరెక్ట్ సార్, నేను ఒప్పుకుంటాను. అయితే వాళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు, కొంతమంది ఎగ్జిబిటర్లు సినిమా అంటే సినిమాని ప్రదర్శించడాన్ని జూదంగా మార్చారు అని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఈ బెనిఫిట్ షోలకి లీజుకు తీసుకుని చేయడం కానివ్వండి, ఇట్లాంటి వాటికి సంబంధం అది మన తప్పే కదా. మనం ఎందుకు ఇస్తున్నాం? మనం 2,000 రూపాయలు టికెట్ అమ్ముతుంటే మనం ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాం? మనం ఎందుకు, మనకి ఇచ్చారంటే 10,000 రూపాయలు అయితే 2,000 రూపాయలు టికెట్ అమ్ముతుంటే ఎందుకు చూస్తున్నాం? తెల్లవారు 4 గంటల షోకి మనకి ఏం డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి 2,000 టికెట్లు అమ్ముకుంటున్నారు వాళ్ళు. అది మన ఎగ్జిబిటర్ తప్ప కదా, ఇది ఓనర్ ప్రాపర్టీ ఓనర్ మనం కదా, లైసెన్స్ అథారిటీ మనం కదా. మనం ఇవ్వడం ఎవరికి, ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాం? నిర్మాత అమ్ముతున్నాడా లేకపోతే డిస్ట్రిబ్యూటర్ అమ్ముతున్నాడా? కాదు కదా. అక్కడ మధ్యవర్తి ఎవడో వస్తున్నాడు, వచ్చి కొనుక్కుంటున్నాడు, నేను ఇంత డబ్బులు ఇస్తాను, ఇగో మీకు ఇన్ని థియేటర్ నేను షోలు ఇస్తాను అని పర్మిషన్ కూడా 17-20 థియేటర్ పర్మిషన్ తెచ్చుకుంటుంది గవర్నమెంట్ తప్పు, అలాగే ఎగ్జిబ్యూటర్ గా పర్మిషన్ పెట్టడం మీ తప్పు. ఒక 2,000 రూపాయలు తెల్లవారు 4 గంటలకు రేపు కలికికి ఉంది, ఇన్ని మాట్లాడుతున్నారు కలికికి రేపు అమ్మరా? మీరు కలికికి 2,000 రూపాయలు టికెట్ అమ్మలేని ఎగ్జిబ్యూటర్ ఒకరిని చెప్పమని నాకు? తెల్లవారు 4 గంటలకి కొకరిపల్లి 2,000 రూపాయలు టికెట్ అమ్మకుండా కూర్చుంటారా? మరి 2,000 రూపాయలు టికెట్ అమ్మితే మీకు ఎంత రెంట్ ఇస్తున్నారు? 2 లక్షలు ఇస్తున్నారు రెంట్ కాదు కదా, మీకు ఆ 15,000 ఇస్తున్నారు, ఆ 20,000 రెంట్ ఇస్తున్నారు. మీకు కష్టం మీది, బాధ మీది, సీట్లు ఇరిగిపోతే మీది, తెర ఇరిగిపోతే మీది. డబ్బు సంపాదిస్తుంది మధ్యవర్తులు, జోజం కాదు, అది మన తప్పు. మనం ఇవ్వకుండా ఉండుంటే, మనం ఇవ్వము అని అంటే రేపు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా? గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? మనం పెడుతున్నాం కాబట్టి లెటర్ ఎవరు పెడుతున్నాం? పోలీస్ పర్మిషన్ మనం పెడుతున్నాం, జిల్లా కలెక్టర్ ఎవరు పెడుతున్నాం? మాకు బెనిఫిట్స్ ఏమని మనం పెడుతున్నాం, మనం పెడుతున్నాం, రేట్ ఎంత పెడుతున్నాం మనం పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సినిమా ఇప్పుడు కలికినే తీసుకుందాం, ఒక ఎగ్జిబిటర్ కి అద్దె ఎంత ఇస్తారు, మధ్యవర్తి పర్సంటేజ్ ఎంత తీసుకుంటారు, లాభం ఎంత వస్తుంది సార్? అంటే నాకు తెలియగలుగుతున్నా, మీరు మధ్యలో ఉన్నారు కాబట్టి. ఎస్ ఎస్, ఏ క్లాస్ కి అయితే సుదర్శన్ లాంటి థియేటర్ కి 7.5 లక్షలు ఇస్తాం రెంట్ వారానికి. ఓకే, ఏ క్లాస్ అంటే ఏమి సార్? ఇప్పుడు ఈ సంధ్య ఏ క్లాస్ అంటే హైదరాబాద్ అదే. ఓకే, వరంగల్ లాంటి సెంటర్ కి 4 లక్షలు ఇస్తాం మీకు. ఆ తర్వాత వచ్చి మీకు ఏదో ఆదిలాబాద్ సెంటర్ అనుకోండి, ఆ ఆదిలాబాద్ లేకపోతే అలాంటి 2.5-3 లక్షలు, 3.5. జగిత్యాల లాంటి సెంటర్ కి 2.5 లక్షలు, 2 లక్షలు 3 లక్షలు. ఇది అంటే 7.5 నుంచి 4, 4.5 నుంచి 2, 3, 6 రేంజ్లో వెళ్తాయి. అంటే మినిమం 2 లాక్స్ ఉంది, ఎందుకంటే అన్ని థియేటర్లు కూడా డెవలప్ చేస్తేనే కానీ థియేటర్ రావట్లేదు జనాలు కనుక. కానీ ఏ రోజైనా రెంట్ వచ్చిందా? ఏనాడైనా రెంట్ వచ్చి సంవత్సరానికి 365 రోజుల్లో రెంట్ వచ్చిన పాపానికి 4 రోజులు పోవట్లే. ఈ మధ్యవర్తి పర్సంటేజ్ ఎంత వస్తుంది సార్? మధ్యవర్తి కంటే ఎవరైతే లీజుకి తీసుకుని ఎగ్జిబిట్ చేస్తాడో ఆ టైం లీజుకి తీసుకున్నాడు బాగుంటున్నాడు. ఇప్పుడు అతనికి ఆ ఉదాహరణకి ఒక థియేటర్ హైదరాబాద్ సిటీలో 7.5 లక్షలు అనుకోండి, 3.5 లక్షలు మిగిలేదు మధ్యవర్తికి, 3.5 లక్షలు ఇతనికి మిగులుతాయి. సహాయిగా హ్యాపీగా సంపాదించుకుంటాడు. ఆ మధ్యవర్తి కూడా ఎవరు లేరు, సునీలే ఉన్నాడు. ఇప్పుడు సునీలు దిల్రాజ్ ఆఫీసే, వాళ్ళిద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరు. ఎవరు నాకు చెప్పండి, చిన్న చిన్న ఉన్నారు. బెనిఫిట్ షోలు కూడా 2 ఆఫీసులు నడిపిస్తున్నాయి. నో, బెనిఫిట్ షోలు అలా సంబంధాలు ఉండవు. బెనిఫిట్ షోలు ఈ మధ్యన ఏదో ఎవరో కొత్త కొత్త బయట వాళ్ళు వచ్చి డిస్ట్రిబ్యూటర్ ఎవరో వేసుకుంటున్నారు, అది నాకు అంతగా ఐడియా లేదు. ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి ఆ ఒక్క రోజు 2 రోజులు లీజుకు తీసుకుని వేసుకుంటారు కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరో కొత్తగా 1 కోటికో 2 కోట్లకో కొనుక్కుంటున్నారండి ఈ షోలు. ఇప్పుడు ఇది బాహుబలి నుంచి మొదలైంది అనుకుంటున్నాను నేను, బాహుబలి నుంచి ఈ స్పెషల్ షోలు అని చెప్పి రాత్రి 12 నుంచి 4 గంటల దాకా షోకు ఒక రేట్ ఉంటుంది, 6 గంటలకు మళ్ళీ 150 రూపాయలు టికెట్ ఉంటుంది. ఆరు 7 గంటలకు ఎక్కువ రేట్లు ఉంటున్నాయి. అక్కడ 2 షోలు ఇలా అమ్ముతున్నారండి, ఆ పర్మిషన్ వాళ్ళు తెచ్చుకుంటున్నారు, 2 షోలకి ఇలా అమ్ముతున్నారు. ఆ 2 షోలకి మనం కదా ఇవ్వద్దు పర్మిషన్? మరి అది వీళ్ళు వేసుకోవచ్చు కదా, ఎగ్జిబిటర్ లో వేసుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, వాళ్ళు ఇంకొకరికి కూడా. ఎగ్జిబిటర్లకు ఇవ్వరు కదా,
ఓకే ఎగ్జిబిటర్లు డబ్బులు ఏది పెడతారు, వాళ్ళు 2 కోట్లకో 3 కోట్లకో కొనుక్కుంటున్నారు. కొనుక్కున్నాడుకి నీకు రెంట్ ఇస్తున్నారు. ఆ రెంట్ ఎలాగిస్తున్నారు అడిగి, ఇప్పుడు ఉదాహరణకు ఒక థియేటర్లో రెంట్ అనుకోండి, మనం 2,000 రూపాయల టికెట్ అంటే 500 టికెట్లు అనుకోండి, దానికి ఒక 50,000 ఒక ఎంతో ఇస్తారు, ఒక స్పెషల్ రెంట్ ఇస్తారు అంతే, 100,000 అలాగిస్తారు. అంతే, అది మనం మనం ఇప్పుడు మనం ఈరోజు జోజం అయిపోయిందంటే మనం కదా తప్పు చేస్తున్నాం. అవును, ఏమండి ప్రాపర్టీ నాది, నాకు 4 డియాట్లు ఉన్నాయి, నేను వాడనే నా డియాట్లో కంటెంట్ వేయాల్సింది వెయ్యాలా వద్దా అనేది నాది. డిస్ట్రిబ్యూటర్ ఇవ్వాలా వద్దా అనేది డిస్ట్రిబ్యూటర్ ఇష్టం. డిస్ట్రిబ్యూటర్ నాకు ఇవ్వాలా థియేటర్కి ఇవ్వకూడదు అని ఆయన ఇష్టం, ఎందుకంటే ఇది ప్రాపర్టీ ఓనర్ ఆయన. థియేటర్ లో నేను వెయ్యాలా వద్దా అనేది ప్రాపర్టీ ఓనర్ నేను, అవునా కదండి? ప్రాపర్టీలో ఆ థియేటర్ లో సినిమాలు అంత అందంగా కట్టండి, అంతే. కానీ సినిమా పడితేనే వాల్యూ, సినిమా పడకపోతే పందులు దొట్టు కన్నా అద్దానం నేను ఎంత అందంగా కట్టుకున్నా. సరే, ఇప్పుడు ఈ ఎగ్జిబిటర్లు జెన్యున్ సమస్యలే చెప్తున్నారు, వాళ్ళు ఏమి అబద్ధాలు చెప్పడం లేదు. కానీ ఇక్కడ ఎగ్జిబిటర్ లో బాధని ఎవరు తప్పు పట్టట్లేదండి. వాళ్ళ దాంట్లో నేనేమంటున్నానంటే, మీ అసోసియేషన్ని మీరు ఏదైతే అసోసియేషన్ పెట్టుకున్నారో ఆ అసోసియేషన్ మీరు అందరూ ఐకమత్యంగా ఉండి మీరు ఒక 1 నెల రోజులు మీరు ఆపగలుగుతారా, మీరు లేకపోతే ఇవన్నీ మీరు డిమాండ్ చేసి మీరు నిలబడగలుగుతారా? అన్ని రన్ అవుతున్నాయండి. ఎవరిది? నాది ఆంధ్రాలండి, ఆంధ్రాలో తెలంగాణ. ఓకే, తెలంగాణ కదా. ఓకే, మేము ఆంధ్రాలో మేము ఇలాగ ఎప్పుడు ఆపమండి. మేము ఆపము అంటే డైరెక్ట్ గా ఆపం కానీ ఇండైరెక్ట్ గా ఆపుతూనే ఉన్నాం సినిమా థియేటర్ జనాలు ఎవరు ఏం చేయాలో ఆపుకునే ఉంటాం. అంతేలేండి, రాకపోతే ఏం చేస్తారు? ఈ రోజుల్లో 5 నెలల నుంచి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 80% థియేటర్ మూతపడి ఉన్నాయి. ఇప్పుడు ఒక షో పడితే 3 షోలు బందే ఉన్నాయి. ఎందుకు మీరు ఏమండి, ఏమండి కుమార్ గారు మా సినిమాలు లేనప్పుడు బంద్ చేసి వచ్చి బంద్ చేస్తే మేము చెప్పాం కదా జనాల బదులు జంతువులు సంచరిస్తాయి, స్టాఫ్ అందరూ మాయమైపోతారు, మా మొత్తం టోటల్ గా మేము మళ్ళా తీసేటప్పుడు పూజ ఎక్కిపోతుంది. థియేటర్ రన్ అవుతూ ఉండాలి, థియేటర్ వస్తూ ఉంటే రన్ అవుతూ ఉంటే ఆ జనాల అలుకిడికి ఏమీ రాకుండా ఉంటాయి. అవన్నీ కొంచెం థియేటర్ నీట్ గా ఉంటాయి, అందంగా ఉంటాయి. మరి అప్పుడు లాస్ అవుతుంది కదా సార్ ఎవరు రాకపోతే? ఇప్పుడు థియేటర్ స్క్రీన్ రన్ చేయాలన్నా లాస్ అయినా రెంట్లు భరిస్తున్నావా, సారీ జీతాలు భరిస్తున్నావా, కరెంటు బిల్లు భరిస్తున్నావా, అన్ని భరిస్తున్నాం కదా. మూసేసిన మాత్రాన్ని ఏమవుతా చెప్పండి, ముయ్యడం వల్ల ఏమొస్తుంది మనకి? ముయ్యడం వల్ల మనకేమవుతుందండి? సైలెంట్ గా ఉండవా?